మీరు అసలు గుంటూరుకి చెందినవారు కదా, మీరు ఇక్కడ రాయలసీమ జీవితాన్ని గురించి మీరు చాలా రాశారు. అంటే ఏమైందమ్మా, నేను గుంటూరు వదిలిపెట్టి అక్కడ 43 సంవత్సరాలు ఉన్నా. 43 సంవత్సరాల్లో నేను అక్కడ బాగా పెరిగా. సాహిత్యంలో కానీ జీవితంలో కానీ నా రచనలు కానీ మిత్రులను సంపాదించుకోవడం, శిష్యుని సంపాదించుకోవడం చాలా బాగా. అక్కడ జీవితంతో నేను ఏకమైపోవడం, మమేకం కావడం అంటామే, అది కావడంతో అక్కడ జీవితం పట్ల నాకు బాగా ఇష్టం ఏర్పడింది. నాకు ఇంకొక రకంగా, నేను పుట్టి పెరిగిన చోట నేను ఇంత ప్రేమ పొందలేదు. గౌరవం, విశేషమైనటువంటి గౌరవం, దాని కారణంగా అక్కడ జీవితం రాయడం అన్నది నాకు బాగా. ఈ రెండు నవలలు చూస్తే మీకు పూర్తి అనంతపురం కనిపిస్తుంది. అనంతపురం జీవితం అంతా తెలుస్తుంది. అనంతపురంలో ప్రజలు ఎట్లుంటారు అనేది తెలుస్తుంది. అది నేను చెయ్యలేని నేను. భాష కూడా మాండలికం అంత తొందరగా అలవాటు కాదు. ఆ మాండలికం కూడాను నేర్చుకోగలిగా. ఎప్పుడన్నా మాట్లాడితే, వాళ్ళతో మాట్లాడితే మాండలికంలో మాట్లాడే పరిస్థితి ఉంది నాకు ఇప్పటికీ. అంటే నేను సొంతం చేసుకున్నాను. అదే అదే అది తెలుస్తుంది, ఎందుకంటే చాలా మంది తెలియదు కూడా, తెలియదు మీది గుంటూరు అని కూడా. అదే అదే రాయలసీమలాగానే ఉంటుంది. మొన్న ఎవరు ఎవరితోనే మాట్లాడుతుంటే ఆయన అనంతపురం కదా గుంటూరు అంటారు ఏమిటని అన్నారట. ఇక్కడికి గవర్నమెంట్ ఏదన్నా కార్యక్రమాలు నిర్వహిస్తే అనంతపురం ప్రతినిధిగానే నేను వచ్చేవాడిని. అదే ఇనాకంటే అనంతపురం నుంచి ఇనాకని పిలవండి అని అనేవాళ్ళు కవి సమ్మేళనాలకి వాటికి పిలిచేటప్పుడు. మీరు ఇంతకుముందు మీ కథల గురించి చెప్తున్నప్పుడు అందులో తిరగబడిన వాళ్ళు ప్రతిఘటన చైతన్యానికి ఎక్కువ స్త్రీలను ప్రతీకలుగా, ప్రతినిధులుగా తీసుకున్నారు. మొట్టమొదటి నుంచి కూడా స్త్రీలకు సంబంధించిన మీ ఆలోచన విధానం మిగతా రచయితల కంటే కూడా భిన్నంగా ఉండి చాలా ప్రోగ్రెసివ్గా, ఆదర్శప్రాయంగా, ముఖ్యంగా మీరు గమ్యం అనే కథలో అనుకుంటారు స్త్రీ వంటింట్లో చేసే పనిని కూడా శ్రమగా గుర్తించాలి అన్నది కూడా మీ కథల్లో వస్తుంది. అంత దూరం మీరు అప్పుడే ఆలోచించారా అనిపిస్తుంది బాగా చదివితే. అలా స్త్రీ శక్తి మీద అంత నమ్మకం ఎట్లా వచ్చింది మీకు? అసలు చిన్న విషయం ఏంటంటే అమ్మా, మా కుటుంబ నేపథ్యాల్లో పురుషుడి ఆధిపత్యం ఉండదు. స్త్రీలే పురుషుణ్ణి కూడా శాసిస్తారు. ఎందుకు అంటే వీళ్ళు అతనితో పాటు పనిచేస్తారు పొలంలో, అతనికంటే ఎక్కువగా ఇంట్లో పనిచేస్తారు. అతను చుట్టకాల్చుకుంటూ గోడ కానుకుని కూర్చుంటే వీళ్ళు వంట దగ్గర పై ముట్టించుకుని ఉంటారు. వీళ్ళ శ్రమ ఎక్కువ అని నాకు చిన్నతనంలోనే అనిపించేది. మా నాయన సుఖంగా పొద్దున వెళ్ళేవాడు, సాయంకాలం వచ్చేవాడు. ఆయన ఒక యజమాని దగ్గర జీతగాడుగా ఉండేవాడు. మా అమ్మ పశువుల్ని, కోళ్ళని, వీటిని మేపుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ వాటిని పోషిస్తూ గుడ్లు పాలు పెరుగు అమ్ముకుంటూ ఇట్లా చేస్తూ, ఆమె స్త్రీ స్వతంత్రంగా నిలబడాలి అనేటటువంటి ఒక ఆర్థిక శక్తి కావాలనే ఒక పెద్ద ఆరాటం ఆమెలో ఉండేది. అందుకని మా అమ్మ అంటే నాకు ప్రాణం. మా ఎప్పుడన్నా చెప్తే మా అమ్మ నాకు, నేను దేవుడి సంగతి ఎట్లున్నా మా అమ్మే దేవుడు అని అంటుంటాను. మొన్న మనవాళ్ళు కూడా చివరి మీటింగ్లో కూడా ఈ సప్తాహంలో మా అమ్మే నా మొత్తం సాహిత్యానికి ప్రేరణ అని మా అమ్మ కారణం. అమ్మ మా అమ్మతో పాటు ఉన్నటువంటి ఆమెకు 6 అక్కచెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడాను ఎంత స్వేచ్ఛాజీవులో, ఎంత స్వతంత్రులో చూసిన తర్వాత అంతగా ఎందుకు మిగతా వాళ్ళు ఉండకూడదు అనే దృష్టి ఏర్పడుతుంది. పైగా భార్యని భర్త కొట్టడం లాంటిది మీరు మా పల్లెల్లో చూడలేరు. వీళ్ళు తిరగబడి కొడతారు. అగ్ర కులాల మధ్యతరగతి జీవితంలో కనిపిస్తుంది తమ్ముళ్ళు తినడం. వాళ్ళు తమ్ముళ్ళు తినరు, తిరిగి కొడతారు. పోరా ఏరా, నువ్వు సంపాదించుకొస్తున్నావు నేను సంపాదించుకొస్తున్నాను అన్నట్టు ఉంటుంది. ఈ పెద్ద హడావుడి చేయనీయరు. అది మిగతా సమాజానికి కూడా. నేను మామూలు ఒక మాట అంటుంటా, మా అమ్మ లాంటి వాళ్ళే అందరు అమ్మలు అయితే ఈ దేశం స్వర్గం కదా అంటుంటా. అంటే మొత్తం భారతదేశంలో ఉండే స్త్రీలంతా మా అమ్మకి ఎంత ఎసర్షణ ఉందో, ఎంత శ్రమశక్తిగా మారిందో, ఎంత పట్టుదలగా జీవించిందో. పిల్లలందరూ కూడాను తప్పనిసరిగా పెద్ద చదువులు చదువుకోవాలి, డిప్టీ కలెక్టర్ కావాలి అనేది, అట్లాంటి ఆలోచనతో ఉండడం అన్నది ఎంత దూరదృష్టి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను,
ఇందిరాగాంధీ ఎందుకు గొప్పదని అడిగింది నన్ను ఒకసారి. ఆమె ప్రైమ్ మినిస్టర్ అన్న వాళ్ళు వీళ్ళు చేస్తే అయ్యింది అంది. ఆమె ఆర్గ్యుమెంట్ చూస్తే వాళ్ళు సంపన్నులు అంటే వాళ్ళ నాయనకు ఉంది, వాళ్ళ తాతకు ఉంది, ఆమెకు ఏముందో చెప్పు అని అడిగింది. ఆమె చదువుకుంది అన్న, అమ్మ నాయన చదివిస్తే చదువుకుంది అంది. నాకు ఇంకా ఏం చెప్పాలో సమాధానం తెలియలేదు. అంత లోతైన మనిషి ఆలోచనల్లో చాలా లోతుగా ఆలోచిస్తుంది. ఇది ఎమర్జెన్సీ కాలంలో అడిగింది ఈ మాటలు నన్ను. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ రాశారు కూడా కదా, అంటే నేను రాయడం సరే ఆమె ఎందుకు గొప్పది అంటే ఎమర్జెన్సీ పెట్టడం బాగుందని కొంతమంది అంటుంటే విందామె, నేను కాదంటున్నా ఎందుకు గొప్పదరా ఆమె అని నన్ను అడిగితే సరే ఇట్లా నేను ఏ కారణం చెప్పినా ఆ కారణానికి ఆమె గొప్పతనం కాదు అంటుంది. ఆమె ఇంకొక కౌంటర్ ప్రశ్న వేస్తా, ఆమెకున్నవన్నీ కూడా ఆమె కాదు, ఆమె ఏమిటి చెప్పు. అది నాకు అసలు నేను ఆలోచన నేను ఊహించలేనటువంటి ప్రశ్న, అంత లోతుగా ఆలోచించగలిగిన మనిషి. చెప్పే ఏ డ్రెస్ ఏంటి, వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!